గుర్తించి నా కోసం ప్రార్థించుటకు మీరు వచ్చి ఉన్నారు. మీ ప్రేమకు వందనాలు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలా జన్మదినాన్ని కూర్చి మనం కొనియాడుతున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన జీవానికి దేవునికి స్తోత్రం చెప్తూ ఇన్నాళ్ళు వరకు కాపాడిన దేవుడు ఇంకనూ కాపాడాలని నేను మాత్రం ఒంటరిగా ప్రార్థించకుండా మీరందరూ నాతో కలిసి నా కోసం ప్రార్థించుటకు వచ్చి ఉన్నారు. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనను ఆలకించి నన్ను ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతో ఉంచుతారని నేను విశ్వసిస్తున్నాను. దానికి కారణంగా ఉన్న మీ అందరికీ నా వందనాలు, దేవుని ఆశీస్సులు. జన్మదినము అని తలంచుకున్నప్పుడు ఈరోజు ఉదయం నేను ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన విషయం ఏమనగా, యోహాను సువిశేషం 3:5-6 చదివినామంటే, ప్రతి నరునికి 6వ వచనం, ప్రతి నరుడు మాంసముతోనే ఈ లోకానికి వస్తున్నాడు, ఈ మాంసముతో పుట్టిన మనిషి ఆత్మ వలన తన జీవితాన్ని మలచుకోవాలి, అప్పుడే ఆయన కొత్త జీవమును పొందుకుంటాడు. మాంసంతో పుట్టినది మాంసముగానే ఉండును, మాంసపు క్రియలనే అది ఏర్పరచును, కానీ మాంసముతో శరీర రక్తముతో పుట్టిన మనిషి తన్ను తాను దేవునికి అంకితం చేసి ఆత్మ అగ్నిలో జన్మించాలి. ఇది దేవుని వాంఛ. అందుకే 3:5 నీవు మళ్ళీ జన్మించాలి, ఏదో భూమికి వచ్చాను, మాంసంతో రక్తముతో ఉన్నాను, ఏదో ఒక పరిసయుడుగా వాక్యం నేర్చుకున్నాను, ఆ వాక్యమును బోధిస్తున్నాను అని ఉండకుండా దాన్ని తాటి నీ దేవుణ్ణిలో నీ దేవుని వాంఛలు ఏమిటి, దేవుడు దేనికోసం నీకు జీవమిచ్చాడు, నీ ద్వారా ఏం చేయాలని కోరుతున్నారు, దానిని నీలో ఉన్న ఆత్మ వలన నువ్వు సంపాదించాలి, సాధించాలి. లేకపోతే ఈ మట్టి దేహమును పొంది ఈ మట్టి లోకములో ఉండి ఈ మట్టి క్రియలలో పాల్గొని ఒకరు గురువుగా మారుతారు, లోకంలో ఉన్నవారు వివాహం చేసుకుంటారు, పెద్దగా అయిపోతాము, ముసలివారిగా అయిపోతాము, చనిపోతాము, మట్టిలో చేరుకుంటాము. జీవితం అలా ఉండకూడదు. మన మట్టిగా ఉండినను ఈ మట్టి పాత్రములో మహిమ గల దేవుని నేను మోసుకొని ఉన్నానని 2 కొరింథీయులకు రాసిన లేఖ 4:7 పౌలు అన్నాడు. ఆయనలాగా మనము కూడా చెప్పాలి, మనం ప్రభులో జన్మించాలి, ప్రభు అగ్నిలో జన్మించాలి. మనం పరలోకానికి వెళ్ళుటకు మునుపు ఏం జరుగుతుంది తెలుసా? 1 కొరింథీయులకు రాసిన లేఖ 3:13 చదివారండి, మీకు అర్థమవుతుంది. ప్రతి నరుడు పరలోకానికి వెళ్ళుటకు మునుపు ఎవరెవరిని పరలోకంలో జన్మింప దేవుడు చేస్తాడు తెలుసా? అక్కడ అగ్ని ఉండునమాట. ఆ అగ్నిలో ప్రతి నరుని కార్యాలు క్రియలు అన్నీ చూపిస్తాడు. ఈ లోకప్పు క్రియలలోనే మాంసపు క్రియలోనే జీవించి ఈ మాంసపు లోకం కోసమే జీవించిన వారందరూ ఆ క్రియలన్నీ ఆ అగ్నిలో మాయమైపోతాయి, పౌడర్గా మారిపోతాయి. ప్రభువుతో ప్రభుని సంకల్పమును నెరవేర్చి శ్రమలు శోధనలు ఏదైనా సరే ఆయన చిత్తమును నెరవేర్చి ఆ క్రియలు మాత్రమే నెరవేర్చిన ఆ క్రియలు మాత్రమే మిగిలిపోయాయి. ఆ మిగిలిపోయినవి మన జీవితాన్ని నిర్ణయం చేస్తాయని పౌలు చెప్తున్నాడు. అవును, మనమందరము ప్రభులో ప్రభు ఆత్మలో జన్మించాలి. ఈ మట్టి లోకంలో ఉన్నప్పుడు మనకి ఎన్నో బాధ్యతలు, ఎన్నో కార్యాలు మనం చేయాలి. పిల్లలు వారిని పెద్దగా మార్చాలి,
వారికి మంచి భవిష్యత్తును చేకూర్చాలి. మనం ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు వారిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. మనకు దేవుడిచ్చిన జాబ్ని టీచర్గా లేక గురువుగా చేయవలసిన జాబ్స్ని కర్తవ్యం నెరవేర్చాలి. ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఇవి అన్నిటి మధ్యలో, ఇవి అన్నిటిలో జీవించాలంటే మనం ఆత్మ ద్వారా జన్మించాలని పలికినప్పుడు ఆ నికోదేముస్కు అర్థమే కావటలేదు. ఇంత పెద్దవాడయ్యాను, మళ్ళీ తల్లి గర్భంలో పోయి జన్మించాలా అని అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, అది కాదయ్యా, నువ్వు ఆత్మ ద్వారా అన్ని కార్యాలను ఆలోచించాలి. ఆత్మ ఆశలకు నిన్ను నీవు అర్పించాలి. ఆత్మ ద్వారా నీవు నడిపింపబడాలి. ఆ ఆత్మ నీ జీవితమును ఎలా నడిపిస్తున్నాడో దాన్ని నెరవేర్చుటకు నీవు బలిగా మారాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఉదయం దేవుడు నాకు ఇచ్చిన వాక్యంలో ఒక మహిమగల వాక్యం, దివ్యోపదేశ కాండం 33:16. ఇన్ ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ chapter 33:16, విచ్ ద లార్డ్ గేవ్ మీ టుడే మార్నింగ్ అస్ ఐ వాస్ ప్రేయింగ్. మోసస్, హీ వాస్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. హీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ లైఫ్. హీ వాస్ బ్లెస్డ్ టు బీ ఇన్ ఈజిప్ట్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్. ఈవెన్ దేర్ హీ మేడ్ సమ్ మిస్టేక్స్. సో హీ హెస్ టు రన్ అవే ఫ్రమ్ ద ప్యాలెస్. అండ్ దెన్ హీ వాస్ విత్ ద క్యాటిల్స్. హీ వాస్ ఇన్ ద క్యాటిల్స్ ఇన్ ద డెసర్ట్. దెన్ గాడ్ లెడ్ హిమ్ టు ద బుష్, టు ద ఫైర్. ఇట్ ఈస్ దేర్ హీ వాస్ బోర్న్ అగైన్ విత్ ద థాట్స్ ఆఫ్ గాడ్, విత్ ద డిసైర్స్ ఆఫ్ గాడ్. హీ లెఫ్ట్ ఆల్ హిస్ క్యాటిల్స్ అండ్ హీ ఒబేయ్డ్ ద వాయిస్ దట్ కేమ్ ఫ్రమ్ ద బుష్, ఫ్రమ్ ద ఫైర్. ఇట్ మైట్ హావ్ బీన్ డిఫికల్ట్ ఫర్ హిమ్, వైఫ్, చిల్డ్రన్, జాబ్స్, క్యాటిల్స్, ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ వెన్ హీ వాస్ బోర్న్ ఫ్రమ్ ద బుష్. దేవుని వాక్యం పలుకుతుంది మోషే జీవితమును గురించి. మోషేను దేవుడు, మోషే అంటే నీటి నుండి అద్భుత విధముగా కాపాడబడినవాడు, మనమందరికీ తెలుసు. ఎలా? వాడు తల్లి ప్రజల్ని మధ్యలో ఆయన కాపాడుటకు, ఎగిప్తీయుల చేతుల నుండి కాపాడుటకు మోషేను ఒక పెట్టెలో నీటిలో పెట్టింది, కాపాడారు. అద్భుత విధముగా ఆమెను కాపాడారు. ఆయన రాజభవనములో రాణిని కొడుకు అని పిలువపట్టాడు. అన్ని రకమైన భోజనాలు ఆయన టేబుల్లో చేరుకొనింది. అన్ని కార్యాలను ఆయన నేర్చుకున్నాడు. ఆయనకు కొరత అనేది ఏమీ లేదు. రాజుని మనవడు, రేపటి దినం ఆ దేశాన్ని పరిపాలించే భాగ్యం కూడా ఆయనకు దొరికి ఉండవచ్చు. కానీ హెబ్రియలకు రాసిన లేఖ 11వ అధ్యాయం చెప్తుంది, మోషే ఈ లోకమిచ్చే సుఖములో తన్ను తాను ముంచివేయుట కంటే దేవుని ప్రజలతో వేదనను బాధలను సహించి దేవుని కొరకై జీవించుటకు ఆయన తన్ను తాను అర్పించాడు. ఆయన ప్రభులో జన్మించాడు. లోక మాంసము ఒక రకమైన జీవితం ఇస్తుంది. కొర్నోలియుతో నికోదేముతో దేవుడు చెప్పాడు, యోహాను 3:6 శరీరం నుండి జన్మించినది శరీరముగానే ఉండును, శరీర సుఖమును నీకిచ్చును, శరీరకంగా నిన్ను పైకి లేపి గొప్ప అంతస్తుని ఇచ్చును. అంతే, దానికంటే అది ఏమీ ఇవ్వలేదు. కానీ ఆత్మయందు జీవించువాడు
ఆత్మ ఇచ్చే మహిమలో పాల్గొంటాడు. మనిషిగా పుట్టినవాడు ఈ మాంసం కోసమే, ఈ లోకం కోసమే, ఈ దేహం కోసమే జీవించి దానితోనే మరణించిన దానికంటే దుర్భాగ్యం ఈ లోకంలో ఏమీ లేదు. ఆ మనిషిని దేవుడు సృష్టించిన దానికి విలువ లేదు, అర్థం ఉండదు. మనిషి మాంసాన్ని తాటి ఆత్మలో జన్మించిన ఆత్మ కార్యాలు ఆయనకు అర్థమవుతుంది. ఆత్మక్రియల చేత అన్నీ ఆయన సాధిస్తాడు, అన్నీ సంపాదిస్తాడు, అందరినీ రాజ్యంలో చేరుస్తాడు. ప్రతికేది ఒక్కసారి నీ మాంసాన్ని తాటి, మాంసంలో ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో కర్తవ్యాలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చేయాలి నిజమే, కానీ అదే మన జీవితం కాదు. దాన్ని తాటి ఆత్మదాహం, ఆత్మ దర్శనం, ఆత్మ ప్రణాళిక, ఆత్మగా ఆత్మలో బలిగా మారటం, ఇవన్నీ ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక భాగముగా ఉండాలి. మనం మళ్ళీ ఆత్మలో జన్మించాలి, అప్పుడే రాజ్యములో మనం చేరగలము. ఇది సత్యము. మోషే ఇవన్నీ లోకంలో ఆయనకు దొరికినను, వాక్యం చెప్తుంది ఇవన్నిటికంటే శ్రమించినా పర్వాలేదు, ఆత్మలో జన్మించుటకు తను అర్పించాడు. వాక్యం చెప్తుంది ఆయన అక్కడుండి పారిపోయినప్పుడు ఆయనకు అమ్మాయి దొరికింది, పిల్లలు పుట్టారు, మామయ్య ఇచ్చిన ఎద్దులు పశువులు స్థాయిగా ఉండవచ్చు, ఏ కొరత లేదు, మంచి కుటుంబం. కానీ ఒకరోజు దేవుడు ఆయన్ని ఒక పొదనుకు పిలిచాడు. ఆ పొదలో మండుతున్న అగ్నిలో, అగ్నిలోనికి రా, నా దగ్గర రా అని ఆ అగ్ని ఆయన్ని ఆహ్వానించింది. ఆ అగ్ని నుండి వచ్చిన స్వరానికి ఆయన అంకితం చేశాడు, ఆ అగ్నిలో జన్మించాడు. కనుక 6.5 లక్షల మంది ప్రజల్ని కట్టపడిన దాసులుగా ఉన్నవారికి ఆశీర్వాదముగా మారి వారందరినీ రక్షించాడు, దేశాలను స్థాపించాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ మాంసముతోనే జీవించి ఈ మట్టిలో త్వరలో కలిసిపోవచ్చు, లేక దానిని తాటి ఆత్మకు తన్ను తాను అర్పించి ఆ అగ్ని నుండి వచ్చే స్వరానికి మనల్ని అంకితం చేసి ఆత్మలో మళ్ళీ జన్మించవచ్చు. ఇవి రెండు మన చేతిలో ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుంది వింటాము, 33:16. We read in the book of Deuteronomy, chapter 33, verses. Last Moses, before death, ఆయన మరణించుటకు మునుపు ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాడు. ఆయన యోసేపును కూర్చి దీవిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, వారి పొలములు చక్కగా పండునుగాక, పొదలో కనిపించిన దేవుడు వారిని దీవించునుగాక. పొదలో కనిపించిన దేవుడు వారిని దీవించునుగాక. ఇది తెలుగులో ఉన్న ట్రాన్స్లేషన్. ఐ రీడ్ ఇన్ ఇంగ్లీష్, విత్ ద బెస్ట్ గిఫ్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఇట్స్ ఫుల్నెస్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ విల్ డ్వెల్ వెన్ హీ డ్వెల్స్ ఆన్ ద బుష్. వెన్ హీ డ్వెల్స్ ఆన్ ద ఫైర్ ఆఫ్ ద బుష్, ఇట్ ఈస్ అప్ టు యూ. గాడ్ గివ్స్ హండ్రెడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, బట్ కెన్ యూ అబైడ్ ఇన్ ద బుష్? Same thing Jesus said in John 15, if you abide in me and my word abides in you, you will bear much fruit. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మోషే అక్కడ పొదలో నుండి వచ్చిన ఆ అగ్నికి తన్ను తాను అంకితం చేశాడు.
హీ సరెండర్ టు ద వాయిస్ దట్ కేమ్ ఫ్రమ్ ద బుష్. ఆ పొద నుండి వచ్చిన స్వరానికి, తలంపులకు, ఆలోచనలకు, నడిపింపునకు ఆయన అంకితం చేశాడు. ఆయన మనస్సు, లోకంలో నీకేం కొరత అయ్యా? డబ్బు ఉంది, అందమైన అమ్మాయి ఉంది, పిల్లలు ఉన్నారు, నీకు పశువులు అన్నీ ఉన్నాయి, హాయిగా ఉండు, ఎంజాయ్ చేయు. కానీ పొద నుండి వచ్చిన స్వరం, నీవు ఈ మాంసమును తాటి, ఈ లోకాన్ని తాటి, నీవు ప్రభువు కొరకై, ప్రభువు వాంఛలను నెరవేర్చుట కొరకై నువ్వు జన్మించాలి అన్నప్పుడు, అన్నిటిని విడిచిపెట్టి ఆ నిప్పులో ఆయన మళ్ళీ జన్మించాడు. ఇదే విషయమును మనం హెబ్రీయులకు రాసిన లేక 1:7 మనం చదువుతున్నాం. ఏమనగా, నీవు పొదలో వచ్చిన అగ్నిలో నువ్వు జన్మించిన, ఆ అగ్నికి నీవు నిన్ను అంకితం చేసిన, ఆ అగ్ని నిన్ను ఏం చేస్తుంది తెలుసా? వాక్యం చెప్తుంది, వెన్ యూ సరెండర్ టు ద ఫైర్ ఆఫ్ గాడ్, ద ఫైర్ ఆఫ్ గాడ్ విల్ డూ 2 things టు యూ. వాట్ ఈస్ దాట్? ఇట్ విల్ అక్సెప్ట్ యూ అండ్ సెండ్ ద ఏంజల్స్ లైక్ ద ఫైర్ టు మేక్ దట్ లిటిల్ ఫైర్ ఇన్ టు వెరీ బిగ్ ఫ్లేమ్, అండ్ యూ విల్ బికమ్ దట్ ఫ్లేమ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఫైర్. ఫ్రమ్ ద ఫైర్ సంథింగ్ విల్ బి బార్న్ దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లేమ్. ఇఫ్ యూ సరెండర్ టు దట్ ఫైర్, గాడ్ విల్ బ్రింగ్ మేక్ యూ సంథింగ్ బార్న్ అవుట్ ఆఫ్ దట్ ఫైర్ దట్ ఈస్ కాల్డ్ ఫ్లేమ్. గాడ్ విల్ మేక్ యూ సర్వెంట్స్ ద ఫ్లేమ్. వాక్యం చదువుదాం. దేవుడు తన దూతలను, నీవు దేవుని కొరకై దేవుని అగ్ని నుండి జన్మించుటకు, దేవుని అగ్నిలో నిన్ను త్రోసివేయుటకు నువ్వు అంగీకరించిన దానిని పెద్దగా చేయుటకై దేవుడు ఏం చేస్తాడు? తన దూతలను వాయువులుగా, వాయు అగ్నిగా, అగ్నిని పెద్దగా చేయు గాలిగా. గాలి వీస్తున్నప్పుడు ఆ నిప్పు పెద్దగా మారుతుంది. నీవు నిన్ను దేవునికి అంకితం చేసినప్పుడు, నేను ఈ మట్టి లోకంలో ఏదోదో చేసి ఈ మట్టిలో కలిసిపోవచ్చు, లేక ఈ మట్టిలో ఉన్నంత వరకు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? నా ద్వారా దేవుడు ఏం చేయాలని కోరుతున్నారు? మోషేతో అన్నాడు, నా ప్రజలందరూ కట్టపడి ఉన్నారు, నా ప్రజలందరూ కన్నీరులో ఉన్నారు, వారి వేదన నేను చూస్తున్నాను, నా బాధలు నువ్వు వినగలవా? నా కన్నీరు నువ్వు చూడగలవా? నా వేదన నీ వేదనగా మారినా, సుఖముగా ఉన్న నీ జీవితాన్ని వదలి ఇప్పుడు నా వాంఛను నెరవేర్చుటకు నువ్వు జన్మించాలి. మోసే అంకితం చేశాడు. ఇప్పుడు వాక్యం పలుకుతుంది, నా అగ్నిలో ఉండి నా కొరకై జీవించుటకు తన్ను తాను అర్పించు వారికై నా దూతలను నేను వాయువుగాను, తన సేవకులను, ఏ సేవకుడు ఆ అగ్నిలో తన్ను తాను అర్పిస్తున్నాడో ఆ సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనును, అగ్ని నుండి వచ్చే జ్వాలగా ఆయన చేస్తాడు. ఆ జ్వాల పెద్దగా ఎదిగి వెలిగిస్తున్నప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వారందరికీ అది వెలుగుగా మారును. నిన్ను నన్ను అగ్ని నుండి జన్మించిన ఒక జ్వాలగా దేవుడు మార్చాలని, ఆ ప్రభు ద్వారా మనం మళ్ళీ జన్మించాలని దేవుడు కలలు కంటున్నాడు. ఆయన సేవకుడు దేవుడు ఆయన దహించే అగ్నిగా ఉన్నాడని వాక్యం పలుకుతుంది. నిర్గమకాండం 19:18 మోషే సీనాయి పర్వతం దగ్గర వెళ్ళలేకపోయాడు. దేవుడు అగ్నిమయమై ఆ పర్వతం నిండా అగ్నిగా ఉండింది. నీవు నేను దేవునికి అంకితం చేసిన, ఆయన ఆలోచనలు ఆయన వాంజలకు
మనల్ని మనం అర్పించిన మనల్ని కూడా ఆ నిప్పు నుండి బయటపడే జ్వాలగా ఆయన మారుస్తానని, ఆయన నుండి మనం జన్మిస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక నిమిషం కుడి చేతిని హృదయ మీద ఉంచుకొని ప్రార్థించుకుంటాం. యేసుని హృదయ వాంఛ ఏం తెలుసా? ఆయన శిష్యులు ఆ యేసుని ప్రేమను తెలుసుకోకుండా మేము నిప్పు తెచ్చి ఈ సమార్య ప్రజల్ని పట్టణాన్ని కాల్చివేస్తామా, దండించటం, ఏదో అద్భుతాలు చూడటం, కానీ యేసుని వాంఛ వేరు. యేసయ్య చెప్తున్నాడు లూకా సువిశేషం 12:49 ఇన్ లూక్ చాప్టర్ 12:49 ఐ హ్యావ్ అనదర్ డిసైర్. వాట్ ఈస్ ద డిసైర్? ఐ వాంట్ టు పోర్ మై ఫైర్ అపాన్ మై పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు రిసీవ్ ఇట్ అండ్ ఐ వాంట్ టు మేక్ దెమ్ ద గ్రేట్ ఫైర్ అండ్ ఐ విష్ నౌ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మే ఐ ఫుల్ఫిల్ దట్ డిసైర్ ఆఫ్ గాడ్? విల్ ఐ గో బియాండ్ మై ఫ్లెష్, మై వరల్డ్, మై నీడ్స్ టు బీ బార్న్ ఇన్ దట్ ఫైర్, టు త్రో మైసెల్ఫ్ ఇన్ టు ద ఫైర్ అండ్ టు బికమ్ అ ఫ్లేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఫైర్? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకో. నేను భూమి మీద నా అగ్నిని అంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొనవలసి ఉన్నది. ఈ భూమిపై నా కోసం వేచి ఉన్న ప్రజలపై నా అగ్నిని పోయుటకు వచ్చి ఉన్నాను. వారందరూ నా అగ్నితో మండాలి. ఆ అగ్నిలో వారు స్వార్థం, మోహం, పాపం, స్వార్థం అన్నీ కాల్చివేయపడాలి. వారు మరణించి నా కోసం నా వాంఛలను తీర్చే బిడ్డలుగా జన్మించాలి. తండ్రి, నీ హృదయ వాంఛను నేను నెరవేర్చగలనా? నీలో మళ్ళీ జన్మించే భాగ్యము నాకు దయచేయము. ప్రార్థించుకుంటా. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మహిమగల సంఘటన రాయబడి ఉన్నది. అహాబు ఇశ్రాయేల్ రాజుగా ఎన్నుకొనబడి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించుటకు ఎన్నుకొనబడిన అహాబు రాజు ఈ లోకప్పు మనిషిగా జెసెబెల్ అని ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆమె మాంసానికి అన్నిటినీ ఆయన కోల్పోయి ఒక స్త్రీకి తన్ను తాను అర్పించి ఈ మాంసపు లోకాన్ని జీవిస్తున్నాడు. నాబోత్ అని వ్యక్తిని తోటం కోసం ఆయన చిన్నపిల్లలాగా ఏడ్చి ఆ నాబోత్ని చంపేసి ఆయన తోటమును కూడా సంపాదించుకున్నాడు. ఆయన ఈ లోకానికి జన్మించాడు, లోక ఆస్తికి జన్మించాడు, లోక డబ్బునకు జన్మించాడు, లోకపు స్త్రీలకు జన్మించాడు. వారి మధ్యలో యూదా పట్టణమును పరిపాలించుటకు ఒబాదయ అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒబాదయ దేవునికి భయపడి ఆయనకి చిన్న ఈ 2 కూతురాలే, అహాబుకు 10 కూతురాలు, ఎనక 2 యూదా బెంజమిన్ అయినను ఒబదయ్య భయపడలేదు, దేవుని నమ్ముకున్నాడు. అప్పుడు ఎలియా ప్రవక్త ఒబదయ్యను పిలిచి నువ్వు బయటకు రా,
ఈ దుర్మార్గుడు ఆహాపుతో ఉండవద్దు, నువ్వు బయటకు రా, దేశమంతా కరువుగా ఉండినను నీవు దేవునితో నడిచిన గడ్డి ఉన్న పొలమును దేవుడు నీకిస్తాడు, నీవు నీ పశువులు నీ కోత్రాలు జీవిస్తాయనే ఈ మట్టి లోకములో తన ఐశ్వర్యమును కనుగొన్న ఆహాపు నుండి వేరుపరచాడు. అందుకే దేవుని వాక్యం పలుకుతుంది, ప్రభులో జన్మించాలని ఆశ పొందేవారు చాలామంది ఉన్నారు, కానీ అటువంటి జీవితం పొందుకోవాలంటే లోకములో ఉండి ఆత్మను మనం పొందుకోలేము, ఆత్మలో జన్మించలేము. 2 కొరింథీయులకు రాసిన లేక 6:14 నుండి చదివామంటే అక్కడ ఇలా రాయబడి ఉన్నది, అవిశ్వాసులతో కలిసి ఒంటరిగా పనిచేయకుడు, ఏలైనా నీతి అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు? ఫర్ వాట్ పార్ట్నర్షిప్ హెస్ రైచియస్నెస్ అండ్ లాలెస్నెస్ విల్ లివ్ టుగెదర్. చీకటి వెలుతురు ఎట్లు ఒక చోట కలిసి ఉండగలవు? వాట్ కెన్ హౌ కెన్ ఫెలో దేర్ విల్ బి ఫెలోషిప్ ఆఫ్ లైట్ అండ్ డార్క్నెస్. క్రీస్తుకు సైతానుకు ఏమి సంబంధము? వాట్ అకార్డ్ హెస్ క్రైస్ట్ విత్ బెలాల్? విశ్వాసికి అవిశ్వాసికి సామ్యమేమి? దేవుని ఆలయము అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు? హౌ కెన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ విల్ లివ్ విత్ ఐడల్స్? ఏలైనా మనమే సజీవుడగు దేవుని ఆలయము కదా. We are the temple of the living God. నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొందును, వారి మధ్యనే జీవింతును. This is the desire of God. I will make my dwelling among my people, and I will walk with them, and I will be their God, and they shall be my people. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. కానీ ఈ వాంఛ, ఈ దేవుని వాంఛ నీలో నెరవేర్చాలంటే నువ్వు చేయవలసినది ఒకటి ఉన్నదంటున్నాడు. చదువుదాం. వారు నా అని దేవుడే స్వయంగా పలికెను కదా, కనుక మీరు వారిని విడవలేను, వారి నుండి వేరుపడవలేను. అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధమును ఉంచుకొనకుడు, అప్పుడే మేము చేరదీసేదను. Therefore, go out from their midst and be separate from them, says the Lord, and touch no unclean thing. Then I will welcome you. You will be born out of me. నీవు నాలో జన్మించాలంటే ఈ లోకముతో నీకేం సంబంధం? లోకపు వాంఛలు నిన్ను ఎలా పట్టి పీడిస్తాయి, పరిపాలిస్తాయి? హల్లెలూయా. నా చిన్న వయసులో జరిగిన దాన్ని చెప్పండి అని రాసి పంపించారు. ఎవరు పంపించారో? ప్రైస్ ది లార్డ్. నాకు తెలిసిన అగ్ని సంబంధం ఎన్నో ఉన్నాయి. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు నేను మా అన్నయ్య ఫాదర్ ఆరోగ్యస్వామి, ఆయన జెస్విట్ ఫాదర్, మాకు మా గురువులకు రిట్రీట్ కూడా ఇచ్చారు. మేము ఇద్దరు మా గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉన్నది. మా అన్నయ్య ఎత్తుగా ఉంటాడు, భయపడతాడు. నేను అప్పుడు నేను పొట్టిగా ఉండేవాడే, కానీ కనుక అది పెద్ద, ఒక 20 ఫీట్ ఉండను. అక్కడ నుండి కింద నీళ్ళు జంప్ చేస్తాం. అలా జంప్ చేసి ఆడుకొని స్నానం చేసి ఇంటికి వచ్చాం. వాళ్ళ ఇంట్లోనే చాలా టైం నేను ఉంటాను, ఎందుకంటే వాళ్ళ నాన్న మా పెద్ద నాన్న, వారి ఇంట్లో ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాను. ఆ రోజు నేను మా అన్నయ్య ఇంకా ఒక 5-6 మంది మేము అక్కడ ఆడుకుంటూ ఉన్నాం.
ఎక్కడో ఉండి ఒక దైవజండు వచ్చాడు. నాకు ఇంకా తెలియదు, మా అన్నయ్యవే నేను మర్చిపోయాను, మా అన్నయ్య జ్ఞాపకం చేపించాడు. ఆయన చెప్పినప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, నాకు బనియన్ కూడా లేదు, హాఫ్ ప్యాంట్ మాత్రమే. స్నానం చేసి అట్లా కూర్చుంటున్నా, ఆడుకుంటున్నా, ఎక్కడో ఉండి ఒక దైవజండు వచ్చాడు. వచ్చి మా అందరి మీద చేయి ఉంచి ఆశీర్వదించాడు. దేవుని సంకల్పం, ఆయన నా తల మీద చేయి ఉంచినప్పుడు ఆయన పెద్దగా జంప్ చేశాడు. దేవుని అగ్ని నీ మీద ఉన్నది, దేవుని ఆత్మ నిన్ను అభిషేకించి ఉన్నాడు, నిన్ను ప్రత్యేకంగా వాడుకుంటాడు, ఏమమ్మో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మా పెద్దమ్మ, అది ఆరోగ్యం పాదరం అమ్మ, వచ్చి సరే ఆయన్ను వదిలి నా కొడుకు తల మీద చేయి పెట్టి ఏదైనా చెప్పు అని ఆమె అడిగినప్పుడు ఆయనకేమైందో వెంటనే వెళ్ళిపోయాడు అక్కడ నుండి. ఇంకను నా నేను సోలిపోయినప్పుడల్లా, లేక కొన్ని పొరపాట్లో పడిపోయినప్పుడల్లా, కొన్ని సమస్యల్లో చిక్కుకొని ఎలా బయటకు రావాలి అప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. నువ్వు కాదు, నేను నిన్ను నా అగ్నితో నింపుతున్నాను. ఆమేన్. అది ఏదైనా దాని నుండి నేను నిన్ను బయటకు తీసుకుని వస్తాను. హల్లెలూయా. అవును, అది దేవుని కృప, నేను సంపాదించినది కాదు. దేవుడు తన అగ్నిలో మనం జన్మించాలని కోరుతూ ఉన్నాడు. ఈ లోకం నుండి సంపాదించినది మనతో ఉండును ఉండకపోవచ్చు, కానీ ప్రభు నుండి జన్మించినది, ప్రభు నుండి సంపాదించినది ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. కనుక ఆయనలో జన్మించుటకు మనల్ని మనం తయారు చేసుకోవాలి. లేకపోతే ఈ జీవితం కళ్ళు మూసి కళ్ళు తెరచుటకే మునిపే వయసు అయిపోతుంది, లేనిపోని అనుభవాలు మనకు సొంతమైపోతాయి, అవే మన గాయాలుగా మారిపోతాయి. ఎక్కడెక్కడో కట్టపడదాం, దేనికోసమో ఎవరెవరి చేతిలో చిక్కుకుంటాం, జీవితమే నాశనమైపోతుంది. దాని ముందు మెలకువతో ఉండి మనం ప్రభులో జన్మించాలి. అట్లనే పరిశుద్ధాత్మ సభను స్థాపించమని దేవుడు పలికినప్పుడు ఆయన ఎన్నో దర్శనాలు ఇచ్చాడు. వాటిలో ఒకటిది ఏమనగా, ఇటువంటి ఆలయం, కానీ చిన్న ఆలయం, దాని మొత్తం నిప్పుగా ఉన్నది, దాని లోపల నేను ఉన్నాను, ఎవరు లేరు, నేను దాన్ని విడిచిపెట్టి బయటకు రావాలని బయటకు వస్తున్నాను, కానీ అగ్నిలో ఉన్న ఎవరో ఒకరు లోపల నా కాలర్ను పట్టుకొని లోపల లాగి, అందరూ వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోలేవు అని లోపల లాగారు. ఈ లోకం వెంట నువ్వు పరిగెత్తి వెళ్ళకు, నీవు నా అగ్నిలోనే ఉండిపోవాలి అని ఆనాడు దేవుడు చెప్పాడు. అందువలనే ఈ సమస్య సమస్తను నడిపించుటకు నేను పెద్ద జ్ఞాని కాదు, పెద్ద తెలివి నాకు కాదు. ఐ డోంట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ లీడింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. వాక్యాన్ని బోధించుటకు నన్ను అనుమతించిన సంతోషంగా చేస్తా పని, కానీ లేనిపోని పనుల్లో దేవుడు ముంచేసినప్పుడు అగ్నియే మనతో ఉండి ఏది వచ్చినా ఒకవైపు అది జ్వాలగా ఉంటుంది, మనని నడిపించే దీపముగా ఉండును, మరువైపు మన క్రోధముగా నిలబడే ప్రతి దానిని అది కాల్చివేసి ఆ అభిషేకమే, అగ్ని అభిషేకమే మనల్ని కాపాడుతుంది. కనుక జీవితం ఒకే ఒక్కసారి, ఈ ఒక్కసారి జీవితంలో ఆ అగ్ని అభిషేకము నీవు పొందే తీరాలి అనే వాంఛను ఏర్పరచుకో. అప్పుడే దుర్మార్గుడైన ఆహాపులాగా ఈ లోకపు వాంఛల్లో చిక్కి నశించిపోవుటకు మునుపు ఆ ఉబేదయలాగా
దేవునికి అంకితం చేయబడి తన బిడ్డల్ని పచ్చిక బయలు చోటలో నడిపించే భాగ్యము మనమందరికీ దేవుడు ప్రసాదిస్తాడు. ఆహాపు దగ్గరికి ఎలియా వచ్చినప్పుడు బలిపీఠం కట్టాడు, కానీ ఆ ప్రజలో అగ్ని ఆత్మ అంటే ఏమిటి దాని విలువ వారికి తెలియటలేదు. లోకపు ప్రజలుగా ఉన్నవారు పశ్చాత్తాపపడి తన ఈ లోకాన్ని లోక వ్యామోహమును విడిచిననే తప్ప ఆ అగ్నిలో వారు జన్మించలేరు. ఆహాపు ఎంతో వాంఛతో బలిపీఠం కట్టి ఎద్దును అక్కడ పెట్టి 430 మంది ఆ బాల్ దేవతలతో ఆ ప్రవక్తలతో సవాల్ చేస్తున్నాడు, నీ దేవుడు నిజమైన దేవుడంటే నిప్పు తీసుకొని రా. వాళ్ళు వచ్చటకు మునిపే ఆ స్థలమునకు ముందిన రోజు వెళ్ళి ఆ కార్మేల్ పర్వతం ఎక్కి ఆయన ఉపవాసముతో, నేను కార్మేల్ పర్వతం వెళ్ళి ఉన్నాను, గల్ఫ్కి వెళ్ళినప్పుడు చూశాను అది మామూలు పర్వతం కాదు, చాలా ఎత్తుగా ఉండను. ఎలియా ఏమీ తినకుండా ఆకలితో ఉపవాసముతో ఎక్కాడని బైబిల్ చెప్తుంది. అగ్నిలో ఎదగాలంటే, అగ్ని నుండి జన్మించాలంటే ప్రార్థన మనల్ని పరలోకముతో ఐక్యపరచి పరలోక దీవెనల్ని మనకు సొంతం చేస్తున్నప్పుడు మరువైపు ఈ లోకానికి చెందిన మాంసము మనల్ని కిందికి లాగుతుంది, మనం పైకి వెళ్ళకుండా కిందికి లాగుతుంది. ఆ స్ప్రేయ కనెక్సస్ విత్ హెవెన్, ఫాస్టింగ్ డిస్కనెక్సస్ ఫ్రమ్ ద ఫ్లెష్ అండ్ ఫ్రమ్ ద వరల్డ్. దాట్స్ వై జీసస్ సెడ్ టు కాస్ట్ అవుట్ ద ఈవిల్ స్పిరిట్, ఇట్ ఈస్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఈస్ పాసిబుల్. ఇన్ మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 9 ఇక్కడ చూస్తున్నాము, ఎలియా ప్రార్థించాడు, ఉపవసించాడు. ఆ అగ్నిలో ఉండాలంటే ఈ రెండు ఆయుధాలు ముఖ్యం. ప్రార్థన మనల్ని దేవునితో పరలోకముతో ఐక్యపరుస్తుంది, పరలోకం ఇచ్చే ఆశీర్వాదాలు అభిషేకము ఇవి అన్నిటితో మనల్ని జీవింపచేస్తుంది. కానీ అదే సమయం మనం ఇంకనూ ఈ భూలోకంలో ఉన్నాము. భూలోక వ్యామోహాలు, భూలోక మనుషుల్ని సంబంధాలు, పాపము ఇవి అన్నీ మనల్ని కిందికి లాగుతాయి. నేను ముందుకు సాగిపోవాలని ఆశించిన ఎవరైనా చేతుల్ని వెనుక పట్టుకున్నా ఎట్లా ముందుకు పోతా? పోలేను. కనుక ప్రార్థన మాత్రం సరిపోదు, ఉపవాసము, ఆ నన్ను పట్టుకొనే ఆ లోకం నుండి నన్ను దూరం చేస్తుంది. ప్రార్థన పరలోకంతో ఐక్యపరుస్తుంది, ఉపవాసం భూలోకం నుండి మాంసం నుండి నన్ను దూరం చేస్తుంది. ఈ రెండు మన జీవితానికి చాలా అవసరం. ఎలియా ఆయన కార్మేల్ పర్వతమును తినకుండా ఎలా ఎక్కాడో నేను అక్కడ వెళ్ళినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు వచ్చింది. ఎలా ఎక్కాడో ఆ మనిషి. అప్పుడు అక్కడ పైన ఎలియా స్వరూపం అక్కడ పెట్టి ఉన్నారు గుర్తుగా. అక్కడ వెళ్ళి ఆ స్వరూపం కింద కూర్చున్నా, చాలా ఎండ. కూర్చున్నప్పుడు నాలో ఒక స్వరం మాట్లాడుతుంది, ఈ ఎలియా ఇంత ఇలా వెళ్ళాడు కారణం ఆయనలోని వైరాగ్యం. ప్రతికినా ప్రభు అగ్నితో ప్రతికాలి, లేకపోతే ఈ జీవితం వద్దు. ఇటువంటి వాంచ వైరాగ్యముతో ఉన్నవాడే ఈ లోకపు మాంసము నుండి తన్ను విడిపించుకొని ప్రభుని అగ్నిలో జన్మించి ప్రభుని జ్వాలగా ప్రభుని వెలుగుగా ఈ లోకములో ఆత్మలను రక్షించే శక్తిగా జీవించగలరు.
దాని కొరకై దేవుడు వేచి ఉన్నారు. దాని కొరకై నిన్ను నన్ను ఎన్నుకున్నారు. దాని కొరకై మీలాగా ఎంతోమంది ఉన్నారు, కానీ వారందరినీ దేవుడు ఆకర్షించలేదు. యోహాను 6:41 చదువుతున్నాం ఏమి, దేవుడు ఆకర్షించిననే తప్ప ఎవడు నా దగ్గరికి రాలేరు. మిమ్ములను ఈ కేంద్రముతో లేక నా మీద ఉన్న ప్రేమతో దేవుడు ఐక్యపరుస్తున్నారంటే, మీరు ఎన్ని పనులు ఉన్నగా కొన్ని ఒక్క నెల కూడా కాలేదు ముందు వచ్చారు మళ్ళీ వచ్చి ఉన్నారంటే, అది ఆయన మిమ్మల్ని ఆకర్షించి ఉన్నారు, ఆయన మిమ్మల్ని పట్టుకున్నారు, ఆయన మీ ద్వారా ఏదో చేయాలని కోరుతున్నారు. అవును, ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ ఆయన పైకి ఎక్కాడు, కానీ అగ్నిని తీసుకుని రావాలని ఆశ, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఆయనకు అంగీతం చేయలేదు. కనుక ఆయన కన్నీరుతో పలికిన మాట ఇది. ఇప్పుడు కూడా ఆ వాక్యమును వింటున్నప్పుడల్లా నా శరీరంలో ఒక రకమైన వేదన నేను అనుభవిస్తూ ఉంటా. మొదటి రాజుల గ్రంథం 18:21, ఆ ప్రజల్ని పిలిచినా వారు మాత్రం రాలేదు. ఈ లోకములో మాంసములో చిక్కుకున్నవారు ఆ హృదయ వాంఛను ఆ ఏర్పరచుకోలేదంటే వారు దగ్గర రాలేరు, ఆ అగ్నిలో పాల్గొనలేరు, ఆ అగ్ని చేత నడిపింపబడలేరు. చదువుదాం 18:21. ఆహాబు ఇజ్రాయేలులందరినీ బాలు ప్రవక్తలను కర్మేలు కొండ మీద ప్రోగు చేశాను. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? ప్రభువు దేవుడేని అతన్ని పూజింపుడు, బాలు దేవుడేని అతన్ని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలొక్క పలుకైనా పలుకరైరి. చూడండి, ప్రజల్ని పిలుస్తున్నాడు, వారు ఎవ్వరు ఒక్కరు కూడా ఆయనకు కోఆపరేషన్ ఇవ్వలేదని పవిత్ర వాక్యం పలుకుతుంది. ఒక్కడే మోకరించాడు. ఆయన పలికిన వాక్యం మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంగ్లీష్లో నేను చదువుతాను, మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ ఎలీజా కేమ్ నియర్ టు ఆల్ ద పీపుల్ అండ్ సెట్, హౌ లాంగ్ విల్ యు గో ఆన్ లింపింగ్? లింపింగ్ అంటే నీకు ఆల్రెడీ దెబ్బ కలిగింది, నీ శరీరములో కాళ్ళో తొడలో నీకు దెబ్బ కలిగింది, లోకములో ఆడుకొని దెబ్బలు పొందుకున్నావు, ఇంకా ఎన్నాళ్ళు ఆ దెబ్బలతోనే ఇంకా అక్కడే ఉండిపోతావు, బయటకు రావా, ఈ బలిపీఠం ముందు మోకరించవా, ఆయన అగ్నిని నీ కోసం ఇవ్వబోతున్నాడు, అగ్నిలో పాల్గొనవా. ఎలియా కన్నీరు కారుస్తున్నాడు. హౌ లాంగ్ విల్ యు బి లింపింగ్, గో ఆన్ లింపింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్? దేవునికి చెందమా లేక మాంసానికి చెందమా? ఈ మాంసానికి చెంది నీ జీవితంలో దెబ్బల మీద దెబ్బలు పొందుకున్నావు. ఇప్పుడు నడవలేక, హిందీలో లంగడా అంటారు, తెలుగులో ఏమంటారు? లంగడా హోగయావాడు. నువ్వు అవిటివాడుగా మారిపోయావు, నడవలేకపోతున్నావు. నువ్వు నడుస్తున్నప్పుడే వంగి వంగి నడుస్తున్నావు, అది లాగుతుంది. ఎన్నాళ్ళు ఈ జీవితం నీకు? ఎలియా ఏడుస్తున్నాడు, కానీ వారిలో ఒక్కడు కూడా ఒక్క మాట చెప్పలేదు. వారందరూ దుష్ట శక్తితో లోకముతో కట్టపట్టారు, కనుక వారు ఎవ్వరు ముందుకు రాలేదు. ఎలియా ఒక్కడే మోకరించి, తండ్రి నీ రాజ్యం వచ్చును కాక, నీవే సజీవుడైన దేవుడని
ఈ లోకం తెలుసుకొనుగాక అని మోకరించి ప్రార్థింపగా పరలోకం నుండి అగ్ని వచ్చే ఆ బలిని అంగీకరించిందని బైబిల్లో చదువుతున్నాం. వీల్పడిన వారు ఒక్క నిమిషం మొక్కరించి ప్రార్థించుకుంటారా? ప్రభు ఈరోజు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, నీవు ఆత్మలో జన్మించగలుగుతావా? నీ శరీరమును తాటి, నీ లోకాన్ని తాటి నా ఆత్మలో జన్మిస్తావా? నీ ఇష్టం. నీవు దెబ్బలు పొందావు, లోకంలో ఏ లోకానికి నిన్ను అర్పించావో అది నీకు దేవుని నుండి సంపాదించుకున్న అన్నిటినీ నీ నుండి శూన్యం చేస్తుంది. ఏ క్షణం, విచ్ మోమెంట్ యు ఆర్ బీయింగ్ షాట్, యు డు నాట్ నో. దుష్టుని కార్యమంతా దేవుణ్ణి నీవు సంపాదించుకున్న ప్రతిదాన్ని శూన్యం చేయటం. నిన్ను దారి తప్పిపోయిన కుమారుడిలాగా అన్నిటినీ కోల్పోయి పందుల ముందు త్రోసివేయటం ఆయన ప్రోగ్రాం. నువ్వు దెబ్బలు పొందిన తరువాత కూడా దాండి బయటకు రాలేవా? నా అగ్ని దగ్గరికి రాలేవా? అగ్ని నుండి నీవు జన్మించవా? ఆ స్వరం ఇంకను అరుస్తూ ఉంది. ఎలియా మోకరించి తన ఆత్మను దేవునికి అర్పించాడు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఆయన సంకల్పం నెరవేర్స్తాను, ఆయన నాకు ఇచ్చిన సిలువను మోస్తానని అర్పించి ముందుకు సాగిపోయాడు.